feliz. ఒక్క నిమిషమే, మన డిప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నారు, బోస్ గారు అందుకోసం వెయిటింగ్. చూడు బోస్ గారు, ఇప్పుడు ఇచ్చిన నోట్ ఏది? నోట్స్ ఇప్పుడు అక్కడ ఇచ్చాను కదా, నోట్స్ ఏది? చెప్తాను, ఖాతాలు ఖాతాలు చెప్పకండి. సార్ ఇప్పుడు ఇది మనం ఈ ఫిగర్స్ చెప్పేస్తున్నామా? 67,500 కదా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యవసాయ మిషన్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. దానిలో మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు అనిల్ గారు, తర్వాత వైస్ చైర్మన్ అగ్రికల్చర్ మిషన్ నాగిరెడ్డి గారు, ఇతర అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కీలకమే కాదు, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న కమిట్మెంట్ని మరొకసారి తెలియజేసే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇది రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మొదటి రోజే ప్రకటించాం. రైతు సంక్షేమ అజెండాతో మనం ముందుకెళ్తున్నామని మరొకసారి సమావేశంలో ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఈ రోజున ప్రధానంగా జరిగిన చర్చలో 2017లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, ఆ తర్వాత పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో రైతాంగం తమ కష్టాలు బాధలు వెళ్ళబోసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తారని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వచ్చే ఏడాది నుంచి 4 ఏళ్ల పాటు 12,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తారన్న హామీని ముందుగానే తీసుకొచ్చి, ఎందుకంటే ఇవాళ రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వారిని ఆదుకోవడం, ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఏ విధంగా ఉన్నా కూడా మన కర్తవ్యం అని భావించి ఈ ఏడాది నుంచే, అక్టోబర్ నుంచే దీన్ని అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం రేపు 15 అక్టోబర్ ఈ రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈరోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా ఐఫన్ పిఎం కిసాన్ అని నామకరణం చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా సరే, కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాలు అమలు చేసినప్పుడు దాన్ని సమీకృతపరిచి అమలు చేయడం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ
అన్ని చోట్ల జరుగుతున్న ప్రక్రియ. కానీ సాధారణంగా ఏం చేస్తాయంటే కేంద్ర ప్రభుత్వాలు సహాయం ఉన్నప్పటికీ కూడా దాని గురించి చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్వహిస్తున్నట్టుగా చెబుతాయి. గత ప్రభుత్వం కూడా, ఇంత ముందున్న ప్రభుత్వం కూడా అదే చేసింది. కానీ ఒక నాయకుడు ఎలా ఉండాలంటే చాలా విశాల దృక్పథంతో ఉండాలనే ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ తీసుకుంటూ ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్ యోజనను కూడా అనుసంధానం చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా దీనికి వైఎస్ఆర్ రైతు భరోసా ఐఫన్ పిఎం కిసాన్ అని నామకరణాన్ని చేయడం జరిగింది. ఈ పథకం రేపే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. దీనిలో కొన్ని కీలక నిర్ణయాలను కూడా ఈ పథకంలో భాగంగా ఇవాళ తీసుకున్నారు. వ్యవసాయ మిషన్ను వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు, అదేవిధంగా సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ఒక సూచన చేశారు. 12,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని మీరు అందిస్తూ ఉన్నారు, కానీ ఇది ఒకేసారి ఇచ్చే కన్నా రెండు విడతలుగా ఖరీఫ్కి రబీకి పనికొచ్చే విధంగా ఇస్తే బాగుంటుందనేది వారు సూచించినప్పుడు సీఎం గారు ఏం చెప్పారంటే దీన్ని అవసరమైతే కొంత పెంచి సంక్రాంతి నాటికి కూడా రైతులకి ఇంకా సౌలభ్యం ఉండే విధంగా, వారికి మేలు జరిగే విధంగా కొంత మొత్తాన్ని అడిషనల్గా చేసి ఇస్తానని చెప్పి ఇవాళ 13,500 రూపాయలు ఇవ్వడానికి ఆయన నిర్ణయించారు. ఇంతకుముందు 12,500 ఉండేది, 1,000 రూపాయలు పెంచి 13,500 చేశారు. దీన్ని ఖరీఫ్లో అంటే మే నెలలో 7,500, అదేవిధంగా అక్టోబర్లో 4,000, సంక్రాంతి పండగకి 2,000 రూపాయలు ఇచ్చే విధంగా దీన్ని బైఫర్కేట్ చేయడం జరిగింది. సో ఇది చాలా గొప్ప నిర్ణయంగా భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఈ ఖజానాని ఖాళీ చేసి 1,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టి ఏ విధంగా నిధుల్ని సక్రమ మార్గంలో ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోయిందో మీకు తెలిసిన విషయమే. సో అలాంటి పరిస్థితుల్లో అదనంగా భారం అయినప్పటికీ మేము ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని చెప్పి గౌరవ సీఎం గారు ఈ ఏడాది నుంచే ప్రారంభించారు. ఆ ప్రకారం 12,500 ఇస్తానన్నది 13,500 చేయడమే కాదు, 4 ఏళ్ల పాటు నిర్వహిస్తామన్న ఈ కార్యక్రమాన్ని 5 ఏళ్లు చేయాలని కూడా ఇవాళ చాలా కీలక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం రైతుల కోసం చేయాలంటే ధైర్యం కావాలి, ఒక నాయకుడికి మనసు ఉండాలి, రైతుల పట్ల ప్రేమ ఉండాలి. ఇవాళ రైతు పట్ల ప్రేమని మనం మాట్లాడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రైతు కోసం వెనకడుగు వేయకుండా పథకాలని అమలు చేశారో మనందరం చూసాం. ఇవాళ నాన్న ఒక అడుగేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని ఎప్పుడూ చెప్పే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయం పథకాన్ని విస్తృతపరిచి అదేవిధంగా వ్యవసాయ రంగానికి కొత్త స్వరూపాన్ని తీసుకురావాలనే ఆలోచనని చేస్తూ రైతులకి సంక్షేమానికి పెద్ద ఎత్తున ఇవాళ కట్టుబడి ఉన్న విషయాన్ని ఈ చర్యతో అర్థమైందని భావిస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ 50,000 బదులు అంటే 50,000 5 ఏళ్ళకి ఇస్తానన్నది ఇప్పుడు 4 ఏళ్లలో ఇస్తానన్నది 5 ఏళ్లలో 67,500 రూపాయలు ఆయన పెట్టుబడి సాయంగా రైతులకు అందిస్తారని చెప్పారు. దీంతోపాటు దేశంలో మొట్టమొదటిసారిగా కౌలు రైతులకి మేలు చేసే కార్యక్రమం, కౌలు రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించే కార్యక్రమాన్ని గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నారు. 1,00,000 మంది కౌలు రైతులకి నేరుగా పెట్టుబడి సాయం అందబోతోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా భావిస్తూ ఉన్నాం. కౌలు రైతును గుర్తించి నిజంగా ఎవరైతే భూమిని సాగు చేస్తూ ఉన్నారో వారికి సాయం అందించడం అనేది ఒక
గొప్ప చారిత్రాత్మక నిర్ణయం అని మేము భావిస్తూ ఉన్నాం. రైతులు ఇవాళ రైతు ప్రతినిధులు చెప్పిన విధంగా మేలో పంట కోతకు వచ్చే సమయంలో, అదేవిధంగా రబీ అవసరాల కోసం రైతు నిజంగా ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం, పండగ చేసుకునే కార్యక్రమం సంక్రాంతి సమయం కాబట్టి అప్పుడు మూడు విడతలుగా దీన్ని ఇవ్వడానికి మే నెలలో 7,500, అక్టోబర్లో 4,000, సంక్రాంతి సమయంలో 2,000 ఇవ్వడానికి ఇవాళ రైతు ప్రతినిధులు చేసిన సూచనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించినందుకు మేము అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా 54 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు ఈ పథకంలో అని అంచనా వేశాం. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం, మన చేతికి ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే 40 లక్షల మందికి రేపు అక్టోబర్ 15 ఈ రైతు పెట్టుబడి సాయం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద అందబోతూ ఉంది. ఇంకా ఎవరైనా అర్హత ఉన్నవాళ్ళు ఉండిపోయినా డేటా కరెక్షన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉన్న తప్పులు తడుగ్గా ఉన్న డేటాని క్లీన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కనుక దీనికి ఇంకా గడువు పెంచాల్సిన అవసరం ఉందని సీఎంగా దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే ఆయన నెల రోజుల పాటు ఈ పథకానికి గడువు పెంచారు. అంటే అక్టోబర్ 15 రేపు ఇది ప్రారంభమవుతుంది, నవంబర్ 15 వరకు కూడా అర్హత కలిగిన రైతులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని వారికి ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉంటే పెట్టుబడి సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారుల జాబితాలన్నీ విలేజ్ సెక్రటేరియట్స్లో, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో కూడా తప్పకుండా డిస్ప్లే చేయమని నోటీస్ బోర్డులో పెట్టాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఎందుకంటే ఎవరైనా సరే ఆ లిస్టులు చూసుకోవాలి పారదర్శకంగా. ఎవరైనా అర్హత ఉన్న రైతు ఒక్కరు కూడా మిస్ కాకూడదు, ఖచ్చితంగా ఆ విధమైన ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశించారు. ఇప్పటి వరకు విలేజ్ సెక్రటేరియట్లో గత 2 రోజుల నుంచి లిస్టులని మనం అక్కడ ప్రదర్శించడం జరిగింది, మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తారు. ఇంతకుముందు గత ప్రభుత్వం 43 లక్షల మంది రైతు కుటుంబాల జాబితాని పిఎం కిసాన్ పథకానికి సమర్పించినట్టుగా లెక్కలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటన్నిటినీ కూడా సరిచూసినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా 3.5 లక్షల మంది రైతు కుటుంబాలు ఈ ప్రయోజనం పొందడానికి నిబంధనల ప్రకారం అనర్హులుగా తేలుతోంది. అది కాకుండా అర్హత ఉండి 6 లక్షల మంది ఈ పథకంలో ప్రయోజనం పొందలేకపోయారని కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం తేలింది. కాబట్టి మొత్తం ఈ డేటా అంతటినీ కూడా ప్యూరిఫై చేసి ఏ ఒక్కరైనా సరే అర్హత ఉంటే మిస్ కాకుండా చూడడమే మీ బాధ్యత అని ఇవాళ ఆయన సీఎం గారు ఆదేశించారు. గతంలో ఇచ్చిన దానికన్నా మిన్నగా ఈ పథకం అమలు చేయమని చెప్పి ఆయన సూచించారు. ఇప్పటి వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, డేటా ప్రకారం దాదాపు 3 లక్షల మంది కౌలు రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన కౌలు రైతులు ఈ పథకంలో లబ్ధి పొందబోతూ ఉన్నారనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. అయితే ఈ రైతు భరోసా ఈసారి అక్టోబర్లో ప్రారంభమవుతుంది, కనుక కౌలు రైతులు ఇంకా ఎవరైనా సరే నమోదు చేసుకోలేకపోవడం, ఈ సీసీఆర్సీ కార్డ్స్ పొందలేకపోవడం వంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఇంకా పొందలేకపోయి ఉంటే కూడా రేపు నవంబర్ 15 వరకు వాటిని సబ్మిట్ చేసినా కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఎం గారు చెప్పారు. దీంతోపాటు మేము అనుకుంటా ఉన్నాం వచ్చే ఏడాదికి కౌలు రైతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కొంత అవగాహన లేకపోవడం, గతంలో ఉన్న కౌలు చట్టం పట్ల భయాందోళన ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఈ 11 నెలలకు ఉండే విధంగా సీసీఆర్సీ కార్డ్స్ వచ్చే కనుక ఆ కార్డుల ప్రకారం వారికి మేలు జరుగుతుందనే ఆలోచన, ఆ మోటివేషన్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున కౌలు రైతులు ఈ రాష్ట్రంలో పెరుగుతారనేది భావిస్తూ ఉన్నాం.
మరొక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఇవాళ సీఎం గారు ప్రకటించారు. ఇంతకుముందు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అనర్హులుగా తేల్చే నిబంధనలు పెట్టారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, ఎంపీడీసీ, జడ్పీడీసీ ఇలాంటి పదవుల్లో చేసిన వాళ్ళు కానీ, ఆ పదవుల్లో మాజీలు కానీ, జడ్పీ చైర్మన్లు కూడా, అంటే రకరకాల కేటగిరీస్లో రిజర్వేషన్ వల్ల కానీ లేదంటే పేదవారు కూడా ఎంపికైన సందర్భాలు ఉన్నాయి, కనుక వాళ్ళని తొలగిస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉండొచ్చేమో, కనుక ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఉండొద్దు, కనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇప్పుడున్న ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు వీళ్ళని మాత్రమే అనర్హులుగా తీసుకుంటారు. మిగతా ఎంపీలు కూడా, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ వీరిని మాత్రమే అనర్హుల జాబితాలో తీసుకుంటారు. మిగతా వారందరూ కూడా, మిగతా ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళకి భూమి ఉండి వారు కానీ వ్యవసాయం చేస్తే వాళ్ళందరూ కూడా అర్హత జాబితాలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పి, తీసుకోమని చెప్పి సీఎం గారు చెప్పారు. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా మార్పు చేయండి వెంటనే అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అక్వాకల్చర్ కింద మారిన భూములు కానీ, రియల్ ఎస్టేట్కి మారిపోయి రికార్డుల్లో ఇంకా పంట భూములుగా, వ్యవసాయ భూములుగా కనిపిస్తున్న వాళ్ళని కానీ తప్పకుండా తొలగించాలి. అంటే వాళ్ళంతా అనర్హుల జాబితాలో ఉన్నట్టుగానే అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి, ఆదాయ పన్ను కడుతున్న వారు అయ్యుండి, వీళ్ళందరినీ కూడా మనకి అనర్హులుగా రైతు భరోసాలో నిర్ణయించిన సంగతి ఇంతకుముందే మీకు తెలుసు. ఇంకొక కీలక నిర్ణయం సీఎం గారు చెప్పింది ఏంటంటే, దాదాపు 137,000 మంది రైతులు అర్హత ఉండి చనిపోయినట్టుగా తేలింది ఈ మధ్యకాలంలో. సో వారికి తక్షణమే సాయం అందించాలంటే ఈ లీగల్ హెయిర్ తీసుకోవాలి. లీగల్ హెయిర్ తీసుకోవాలంటే కోర్టుల ద్వారా తీసుకోవాలనే చట్టాలలో చాలా కష్టమైపోతుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకోవడం ఇదంతా చాలా ప్రయాసగా ఉంది. కనుక ఇమీడియట్గా ఆయన ఏం చెప్పారంటే, రైతు మరణిస్తే కుటుంబానికి ఇస్తున్నాం, కనుక వెంటనే వారి భార్యకి ఈ సాయాన్ని అందించమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఒకవేళ భార్య కూడా లేని పక్షంలో మాత్రమే వారి కుమారుల్లో లేదంటే వారి వారసులు ఎవరనేది తేల్చి ఇవ్వాలి. భార్య ఉన్నట్లయితే వెంటనే ఆ రైతు భార్యకే ఈ రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందించమని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవాళ మనకి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అంతా వచ్చింది. గ్రామ సెక్రటేరియట్లు వచ్చాయి. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉన్నారు. కనుక ఈ నెల రోజుల్లో రీచెక్ చేయమన్నారు ఆయన. అంటే ఎక్కడ ఏ రైతు మిస్ కాకూడదు, ఒకడ తెలియకపోవడం వలన, సమాచారం లేకపోవడం వల్ల కూడా మిస్ కాకుండా చూడండి అని కూడా వాళ్ళని, వాలంటీర్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేయించమని ఆదేశించడం జరిగింది. పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉండో, మరొక ఉద్యోగంలోనూ ఉండి, ఆ తల్లిదండ్రులు గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకుంటే, అలాంటి వారిని దీని నుంచి మినహాయించొద్దు, వారికి కూడా వర్తింపు చేయమని చెప్పారు. ఎందుకంటే తండ్రో కుటుంబ సభ్యులు అక్కడ వ్యవసాయం చేస్తారు, వారి కొడుకు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడనో లేదంటే ఇంకెక్కడో ఉన్నాడని చెప్పి తీసేయొద్దు. మనం ఎందుకంటే కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నాం కాబట్టి, ఆ తండ్రి కానీ లేకపోతే వారు కుటుంబం కానీ వ్యవసాయంలో ఉంటే వారికి ఇమ్మని మరి చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలనే పెద్దలు చెప్తారు. అయితే నేను ముగించే ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత 2-3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా బాధగా ఉంది. నిజంగా వాళ్ళ బాధ వర్ణాతీతం, మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేతితో ఒక సాహసాన్ని చేస్తున్నట్టుగా, వాళ్ళు ఇచ్చిన ఖాళీ ఖజానాతో ఆయన ఏం చేస్తారులే, ఏం చేయగలుగుతారులే అని వాళ్ళు ఆనందపడుతున్న సమయంలో, వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ కార్యక్రమాలని, ఎక్కువ సంక్షేమ పథకాలని చకచక అమలు చేసుకుంటూ పోతామంటే వాళ్ళ కడుపు మంట ఎక్కువైపోయింది. ఈ మధ్యన ఈ రైతు భరోసా కార్యక్రమం మీద కూడా నోటికి ఏమొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా ఏదో నరేంద్ర గారు మాట్లాడినట్టుగా, ధూళిపాడు నరేంద్ర గారు మాట్లాడినట్టుగా పత్రికలో చూసాం. వ్యవసాయ మంత్రికి జ్ఞానం ఉందా, లేకపోతే ఈ రైతు భరోసా కార్యక్రమం అంతా తప్పులు తడుగ్గా నడుస్తుంది, అర్హులను అందరినీ తీసేశారు,
అర్హుల్ని తొలగించడానికి ఇదేనా తెలుగుదేశం ప్రభుత్వమా? అర్హులను తొలగించాలి, ఒక ఒకరికి ఎవరికైనా సాయం చేయాలంటే జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళమని చెప్పిన ప్రభుత్వం వాళ్ళదే, కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. మా ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్గా మా అందరికీ చెప్తా ఉన్నారు, మీరు పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, మనకు ఓటు వేసాడా లేదని చూడొద్దు, అర్హత ఉంటే ఇచ్చి తీరాలని. మేమేం చెప్పాము, పిఎం కిసాన్ యోజనలో డేటాలో అనర్హులు చాలామంది ఉన్నారు, ఆ డేటా అంతా ప్యూరిఫై చేస్తున్నామని చెప్పాము. అది వాళ్ళ తప్పులా కనిపిస్తుంది? పిఎం కిసాన్ యోజనలో డేటా తప్పు ఉంది, దాంట్లో అనర్హులు చాలామంది ఉన్నారు, 3.5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు తొలగిస్తామంటే మీరు కేంద్ర ప్రభుత్వం డేటానే తప్పు పడతారా అని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి డేటా ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 7 లక్షల అకౌంట్లకి ఆధార్ సీడింగ్, రాంగ్ సీడింగ్ చేశారు. ఒక రైతు పేరు ఒకటి, ఆధార్ నెంబర్ ఒకటి. మొన్న మన విద్యాశాఖ మంత్రి సురేష్ గారి విషయంలో కూడా ఆయన పేరు ఉంటుంది, ఆధార్ నెంబర్ ఎవరిదో వేశారు. రాంగ్ సీడింగ్ చేసిన ఆధార్ నెంబర్లు కూడా కరెక్ట్ చేయొద్దు అనేది వాళ్ళ వాదన. అంటే వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులను కంటిన్యూ చేయమంటుంది, ఈ ప్రభుత్వాన్ని చేయమని అడుగుతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది మీకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత మంచి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి 4 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తూ ఉన్నారు, ఇంత వేగంగా పనిచేస్తుంది ప్రభుత్వం, ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేయడం ఎలా సాధ్యం? మనకి ఎందుకు చేతకాలేకపోయింది? మనం ఇచ్చిన రుణమాఫీ హామీనే నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితిలో మనం ఎందుకు పడిపోయాం అనేది బహుశా వాళ్ళకి అంతర్మాదం ఉండుండొచ్చు. కానీ ఆ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తేనో, 1,000 పెట్టి మమ్మల్ని చూపించాలంటే 4,000 వాళ్ళనే చూపిస్తాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి రైతు సంక్షేమ కార్యక్రమానికి, రైతు భరోసా లాంటి కార్యక్రమానికి వంకలు పెట్టే కార్యక్రమం మానేయమని చెప్తున్నాం వాళ్ళని, తెలుగుదేశం వారిని. ఈ కార్యక్రమం లాంటి కార్యక్రమం మెచ్చుకోవాలి, మద్దతు ఇవ్వాలి. నిర్మాణవతను ప్రతిపక్ష పాత్ర పోషించాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే వాళ్లే చులకనైపోతారు. ఇవాళ ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వంలో 1,000 కోట్ల రూపాయలు పెడుతూ, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత కొంత అందులో సాయం ఉంది కనుక డైరెక్ట్గా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అని పేరు పెట్టమని చెప్పిన ముఖ్యమంత్రి ఉంటారా అని అడుగుతున్నా. మీరేం పెట్టుకున్నారు? చంద్రన్న బాట, ఆ నిధులు ఎక్కడవి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ నిధులు, చంద్రన్న విద్యా దీవెన పథకం, అది కేంద్ర ప్రభుత్వ నిధులు కాదా? చివరికి దీపం కనెక్షన్లు కూడా మీ పేరు పెట్టుకున్నారు, గ్యాస్ కనెక్షన్లు కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేయదని సందర్భంగా చెబుతూ పెద్దలు మిగతా విషయాలు తెలియజేస్తారు. అదర్ రీజన్స్ కూడా, రియల్ ఎస్టేట్గా మారిపోయిన భూములు ఉంటాయి, ల్యాండ్ కన్వర్షన్ అయిపోతాయి, ల్యాండ్ కన్వర్షన్ అయిపోయి ఉంటాయి, వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటారు, ఉంటా ఉంటారు. అది వ్యవసాయ భూమిగా వరి పండిస్తున్నట్టుగానో, చెరుకు తోట ఉన్నట్టుగానో, లేకపోతే కొబ్బరి తోట ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ 6 లాక్ ఎలిజిబుల్ న్యూ అకౌంట్స్. అవి ఎలా అంటే, ఇప్పుడు ఆ రోజు అర్హత ఉన్నప్పుడు కూడా వాళ్ళు తీసుకోలేదు డేటా. మేబీ పొలిటికల్ మోటివ్ ఉండొచ్చు, నిర్లక్ష్యం అయి ఉండొచ్చు, హడావుడిగా చేయడం వల్ల రైతులు వాళ్ళు వచ్చే లోపలనే వీళ్ళ కార్యక్రమాన్ని క్లోజ్ చేసి ఉండొచ్చు చాలా కారణాల వల్ల. సో అవన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. 3.5 వరకు యాడ్ అవ్వచ్చు దానికి. అవును అవును, మీరు దాంతోపాటు మీరు చూడాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రామిసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రామిసు 50,000 ఇస్తారని, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 67,500 ఇస్తున్నారు. సో 1 ఇయర్ ఎక్స్ట్రా ఇస్తున్నారు, చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తున్న ముఖ్యమంత్రి అయినా. చెప్పిన రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఏంటంటే 84,000 కోట్లు చేయాల్సింది, 15,000 కోట్లే చేసి దానికోసం తెచ్చిన అప్పు కూడా తీర్చకుండా అది చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేను 50,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి 67,500 ఇవ్వడానికి ఇవాళ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళిద్దరికీ ఉన్న తేడా. మామూలుగా 4 ఇయర్స్, ఈసారి 5 ఇయర్స్. ఏం సార్ అంటే, ఈ 5 ఇయర్స్ నెక్స్ట్ గవర్నమెంట్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి ఇంకా పెద్ద ప్రభుత్వం పెద్ద పథకాలు ఆయన సీఎం గారు చేస్తారు తప్పకుండా.
40 లక్షలు ఇవాళకు వచ్చిన కరెక్ట్ డేటా, ప్యూరిఫైడ్ డేటా. 54 లక్షలు మొత్తం ఉంటారనేది, అంటే ఈ ప్యూరిఫై తర్వాత మనకి 54 లక్షల దాకా ఎరైవ్ అవుతామనేది అంచనా. 40 లక్షలు ఇవాళ అన్డిస్ప్యూటెడ్, ఎలాంటి వివాదాలు లేకుండా ఏ సమస్యలు లేకుండా క్లియర్ అర్హత ఉన్నవాళ్ళు 40 లక్షలు ఇవాళ. అంటే రేపు ఇవ్వాలంటే ఇవాళ క్లోజ్ చేయాలి కదా, బ్యాంకులో రేపు డబ్బులు వేయాలంటే. సో ఇవాళకి 40 లక్షలు ఉన్నారు, అది నడుస్తూ ఉంటుంది కాబట్టి 54 లక్షలకు తేలుతుందని అంచనా వేస్తుంది. దాన్ని పెరగొచ్చు 1 లక్ష, లేకపోతే 10,000 తగ్గొచ్చు, అది 54 లక్షల వరకు అంచనా ఉంది. ఎందుకంటే ఇది క్లోజ్ చేయకపోతే ఇవాళ రేపు బ్యాంకర్స్ నుంచి డబ్బులు ఇవ్వలేరు. అది ఏమి సార్, అక్టోబర్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, యాక్చువల్గా మే, అక్టోబర్ అండ్ జనవరి సంక్రాంతి అంటే అది స్ప్లిట్ చేశారు ఇప్పుడు మన పెద్దలందరూ అడిగిన ప్రకారం. అది రేపు ఎంత అనేది ఇప్పుడు ఇవాళ తేలుస్తారు, ఎందుకంటే ఇది అప్పటికప్పుడు స్పర్ ఆఫ్ ద మూమెంట్ మీటింగ్లో వచ్చిన డెసిషన్, కనుక ఈ విధంగా ఇవ్వాలి అనేది ఒక డెసిషన్ అయింది. అది ఎట్లాగ ఏంటి అనేది ఈ పూట తేల్చి రేపు మార్నింగ్ నుంచి, అది రేపు మార్నింగ్ డిస్బర్స్మెంట్ ఉంటుంది. ఈ ఫైనాన్స్ ఇయర్లో అంటే అంత ముందు ఒక విడత, మొన్న ఒక విడత, రెండు విడతలు కదా ఇచ్చారు వాళ్ళు. 4,000 వచ్చింది ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు ఒకటి వచ్చింది, మొన్న మన రీసెంట్గా 10-15 రోజుల క్రితం ఒక విడత వచ్చింది, అది కూడా ఇంకా అందరికీ పడలేదు. ఇంత ప్రయోజనకరమైనటువంటి పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినప్పటికీ కొందరు రైతులు కౌలుదారులను గుర్తింపు ఇవ్వడానికి వెనకడుతూ ఉన్నారు. చాలా దురదృష్టకరమైనది. అంటే వారికి ఉన్న అనుమానాలు ఏంటంటే 1956 సంవత్సరంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ కౌలు హక్కుదారుల చట్టం, దాని మీద కొంచెం సందేహాలు ఉన్నాయి వారికి. ఆ చట్టం మనకు పెద్దగా ఉపయోగపడలేదు, నిరుపయోగంగా అయిపోయింది. అది ఎందుచేత అనుమానాలు వచ్చినాయంటే భూ రికార్డుల్లో వారి పేర్లు నమోదవుతున్నాయని ఒకటి, రెండు భూ యజమాని భూమి అమ్మినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కౌలుదారుడికి ఇవ్వాలి ఆ చట్ట ప్రకారం. ఆ రెండు కారణాల వల్ల అది పెద్దగా కౌలుదారుని గుర్తించడానికి ఏ రైతు ముందుకు రాలేదు. దాన్ని ఇప్పుడు మనం కొత్త చట్టం తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం అని. ఈ చట్టంలో అటు రైతుకి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రయోజనాలు కాపాడుతూ ఇటు కౌలుదారులు కూడా ప్రయోజనాలు కాపాడే చట్టం. ఈ చట్టం కేవలం 11 నెలలు మాత్రమే అతనికి కౌలు హక్కులు ఉంటాయి, 12 నెలలు వచ్చేటప్పటికే అతని కౌలు హక్కులు రద్దు అవుతాయి. అంటే ఆ భూమిని 12 నెలలు అతను మరొక నచ్చిన వరకు కౌలుకి ఇచ్చుకోవచ్చు రైతు. రెండు, భూ రికార్డుల్లో అతని పేరు ఎక్కడ నమోదు కాదు. మూడు, అతను చేసే పంట రుణం రైతుకి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ని హక్కులు ఒక ప్రక్క కౌలుదారుడు, అలాగే కౌలుదారుడికి ఇచ్చిన హక్కులు ఏంటంటే పంట రుణం కౌలుదారుడికి చెందుతుంది, సబ్సిడీ మీద ఏమైనా ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా ఇస్తే అది కౌలుదారుడికి చెందుతుంది, ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు ఇచ్చే నష్టపరిహారం కౌలుదారుడికి చెందుతుంది. అటు భూ యజమాని హక్కులకు ఇటు కౌలుదారు హక్కులకు ఇద్దరికీ కూడా ప్రయోజనకరంగా ఉండేలాగా చేసిన చట్టం ఇంకా కొందరు రైతులు ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరం. ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది మీ హక్కులకు ఎక్కడ, భూ యజమానుల హక్కులకు ఎక్కడ భంగకరం కాదు. అందుచేత భూ రికార్డులు ఎక్కడ వారి పేరు నమోదు కాదు, వారు చేసిన అప్పులకు మీకు ఎక్కడ సంబంధం లేదు. అంచేత దయచేసి భూ యజమానులందరినీ కూడా కోరేది ఏంటంటే, మనం వాస్తవం చెప్పుకుందాం ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒక కౌలుదారుడు తన కొడుకుని చదివిస్తున్నా బాగా చదివిస్తున్నాం మీ అబ్బాయిని అంటే, మా రైతు చలవండి, ఇది 10 సంవత్సరాల నుంచి వారు పొలం చేసుకుంటున్నాను, ఎంతో సంతోషంగా చెబుతాడు. అది మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నావు అంటే, మా రైతు చలవని చెప్తాడు. చివరికి ఎన్నికల్లో కూడా అయ్యగారు మమ్మల్ని రేపు ఎవరు కోటేయమంటారని అడుగుతాడు.
అంటే భగవంతుని తర్వాత దానికి భగవంతుడి తన భుజమని అంత పదిలమైనటువంటి స్థానం ఆ కౌలు రైతు గుండెల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉదారంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మరి రైతులు ముందుకు రాకపోవటం చాలా దురదృష్టకరం. ఇంకా కొందరు అంటే దాదాపు ఇంకా సగం మంది ఉంటారు, 3 లక్షలు కాదు ఇంకా 3 లక్షల వరకు ఉంటారు. వారు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఇప్పుడు సహాయం చేయకపోతే వారికి వచ్చే నష్టం ఏంటంటే మాకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1 ఎకరానికి 30 నుండి 35 బస్తాలు శిస్తి ఇచ్చేవారు 1 ఎకరానికి. ఎప్పుడైతే భూ యజమానులు తన కౌలుదారులుగా గుర్తించలేదో అటు ప్రభుత్వం ఇచ్చే సహాయం కానీ లేక పంట రుణం కానీ భూ యజమానికే చెందిపోతుంది, కౌలుదారుడికి ఏ విధమైనటువంటి సహాయం చేయలేకపోయారు ఇప్పటి వరకు కూడా. ఆ చేయలేని కారణంగా నష్టపోయారు వాళ్ళందరూ. నష్టపోయే వారందరూ దాదాపుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షల మంది వరకు వలస వెళ్ళిపోయారండి. హైదరాబాద్ ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా ఏ విధిలోకి వెళ్ళినా ఈ రైతులే కనిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ వ్యవసాయం చేసి ఒక రైతుగా చలామణి అయ్యి మళ్ళీ వ్యవసాయ కూలీగా అక్కడ బ్రతకలేక వలస వెళ్ళిపోయారు వాళ్ళందరూ. రెండవ తరం వచ్చింది, ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి రెండవ తరం వచ్చింది. ఈ రెండవ తరం కూడా నష్టపోతే ఇప్పటికే ఇదివరకు చెప్పిన 35 బస్తాల నుంచి 28 బస్తాలకు తగ్గింది. అక్కడ రెండవ తరం కూడా నష్టపోతే 15 బస్తాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంచేత ఎప్పటికైనా మనం కౌలుదారుని గుర్తించిన ప్రభుత్వానికి చెప్పి వారిని ప్రోత్సహించకపోతే వారి ఆర్థిక సహకారం ప్రభుత్వం చేసేటప్పుడు మనం మోకాలు అడ్డకుండా వారికి సహాయం చేయనిస్తే వారు బతికి పట్టగడతారు. లేదా వారు కూడా నష్టపోతే, రెండవ తరం కూడా నష్టపోతే మొట్టమొదట నష్టపోయేది ఎవరంటే రైతే, భూ యజమానే. మరలా 15 బస్తాలు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. వరుస నష్టాలు ఎవరు భరిస్తారు? ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. చాలా 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 పబ్లిక్ మీటింగ్లో చెబుతున్నాను నేను, మొట్టమొదటి నష్టపోయేది రైతే. పూర్ణ సంవత్సరం నష్టపోతే 10 వేలు 20 వేలు నష్టం అవుతుంది, వెళ్ళిపోతాం. కానీ వీళ్ళకి మొట్టమొదటిగా మళ్ళీ ప్రతి సంవత్సరం నష్టపోయేది రైతే. ఆ నష్టం మీరు భరించకుండా లేదా ఆ నష్టం కౌలుదారులు భరించకుండా ప్రభుత్వం ఉదారంగా సహాయం చేస్తున్నప్పుడు, పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నప్పుడు దయచేసి చెప్పండి, ఇతను నా కౌలుదారుడు అని ప్రభుత్వానికి చెప్పండి అని కోరుతూ ఉన్నాను. పాత చట్టం పోయిందండి, ఇక కౌలు పాద్య 1956 చట్టం రద్దు అయిపోయింది. ఖచ్చితంగా ఎవరైతే కౌలుదారుడు పెట్టడం పెట్టారో వాళ్ళకి ఇస్తారు. అదే కదండి ఇప్పుడు చెప్పింది అదే కదా, అంగీకరించమనే చెప్తున్నాం. అప్పుడు అంగీకరించకపోతే నష్టపోయేది రైతే. కౌలుదారుడు ఎంత తాత్కాలికంగా నష్టం రావచ్చు, కానీ శాశ్వతంగా నష్టపోయేది మాత్రం రైతే. దాంట్లో అనుమానం లేదు. ఒక కౌలు ఒక రైతుకు ఒక కౌలుదారుని అలవ చేస్తున్నారు. ఇచ్చేస్తారు. ఇచ్చేస్తున్నారండి. అప్పుడు వచ్చినప్పుడు 3 లక్షల వరకు వచ్చినాయి కదా, అన్నీ ఇచ్చేస్తారు ఇప్పుడు. మిగతా వాళ్ళు కూడా ఏమన్నా కోరుతున్నాం, ప్రభుత్వానికి కొంచెం భారం పడుతుందని మేము ఆలోచించట్లేదు. ప్రభుత్వానికి ఇంకా భారం పడినప్పటికీ కూడా ఇంకా 3 లక్షల మంది వరకు ఉంటారని మాకు అంచనా, వారికి ఇవ్వండి అని కోరుతూ ఉన్నాం. వాళ్ళందరినీ కన్సిడర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు రైతులు ఎవరైనా ఒక రైతు అమెరికాలో ఉన్నారనుకోండి, అతను టెలిఫోన్ చేస్తే సార్ MRO కి తహసీల్దార్కి, అతన్ని గుర్తించమంటున్నాం దాన్ని. ఒక రైతు వాళ్ళు కౌలుదాడని పెట్టకపోతే దీనికి ఎండ్లెస్ అయిపోద్ది. రైతు నాయకులు కోరారు దశల వారీగా ఇమ్మనమని నాగిరెడ్డి గారు చెప్తారు, చెప్తున్నారు వారికి. సరే నెక్స్ట్ నాగిరెడ్డి చెప్పండి సార్ మాట్లాడండి.
ముందే గారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు అందరిలో కూడాను రైతు రైతు యొక్క కష్టాల గురించి తెలుసుకుని ఆ దిశగా ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే చరిత్ర పుటలలో నిలిచిపోయే వ్యక్తిగా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత. వారి తర్వాత వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఎజెండాగా, రైతు సంక్షేమమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా భావిస్తూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ తండ్రిని మించిన తనయుడిగా రైతు పక్షపాతిగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిశలో భాగంగానే వ్యవసాయ మిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ 5 మాసాల్లోనే 4 పర్యాయాలు రైతు రైతుకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి రైతును కాపాడటానికి, రైతుకు ప్రయోజనం కలగటానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా మరి కొంత సమయాన్ని ప్రతి నెల కూడాను కొంత సమయాన్ని వెచ్చించి రైతు యొక్క సమస్యల మీద మాట్లాడుతూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా వారికి కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవటం, ఆ దిశగా రేపు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా రైతుకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాల ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కృష్ణా గోదావరి రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులన్నీ కూడాను పొంగి ప్రవహిస్తున్నాయి నదీ జలాలతోటి. బహుశా గడిచిన 10 సంవత్సరాలలో అతి కొద్ది మాసాల్లోనే, అతి కొద్ది టైంలోనే 6 పర్యాయాలు శ్రీశైలం గేట్లు ఎత్తి వరద నీటికి దిగువ ప్రాంతాలకు వదిలిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే మొట్టమొదటిసారి ఇప్పుడే కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పుష్కలంగా నీరు లభించటం, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ ప్రోత్సాహకాలతోటి రైతు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆశించిన స్థాయి కన్నా కూడాను అధిక దిగుబడులు ఈ సంవత్సరం పంటల దిగుబడులు వచ్చే పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు యొక్క పండిన పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పేరుతోటి 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించటం, దాని నుంచి బెంగాల్ గ్రామ రైతులకు సంబంధించి శనగను కొనుగోలు చేయడానికి ఇప్పటికే దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, వాటితో పాటుగానే కొన్ని ప్రాంతాల్లో గత పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో సుబాబుల రైతులకు సంబంధించి వారిని ఆదుకోవటానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం, ఈ మధ్యకాలంలో ఉల్లి ధరలు అధికంగా పెరిగినప్పుడు ఆ ఉల్లి ధరలను కంట్రోల్ చేసి వినియోగదారుడికి ఎక్కువ ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో మరి ఈ మార్కెట్ ఇంటర్నేషనల్ ఫండ్ నుంచి అధిక ధరలు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిపాయలు కూడా కొనుగోలు చేసి వినియోగదారులు లబ్ధిదారులకు సరఫరా చేసినటువంటి పరిస్థితి బహుశా గతంలో ఏనాడు కూడాను ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలే. ఇట్లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ మధ్యనే మార్కెట్ కమిటీస్లో శాసనసభ్యులందరినీ కూడాను గౌరవ చైర్మన్లుగా నియమిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాని యొక్క ప్రధాన కారణం ఉద్దేశం ఆ యార్డు పరిధిలో లేదంటే ఆ శాసనసభ పరిధిలో పండుతున్న పంటలు ఏమిటి, ఆ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, వారు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు లభిస్తుందా లేదా, వాటితో పాటుగానే ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు రైతాంగానికి అందిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రతిఫలాలన్నీ కూడాను ఆ రైతులు పొందడానికి అవకాశాలు లభిస్తున్నాయా లేవా అనేటువంటి దాని మీద రైతాంగానికి ప్రభుత్వానికి మధ్య ప్రతినిధిగా రైతు ప్రతినిధిగా రైతాంగం సంబంధించిన చర్చలన్నిటి మీద కూడా నిరంతరం చర్చించుకుంటూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ రైతాంగానికి అండగా ఉండటానికి అవసరమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కల్పించారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని పంటలకు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో హెచ్చు రేట్లు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో తక్కువ రేట్లు ఉంటాయి. ఉదాహరణకు టమాటో, అది పలికితే కేజీ 20 రూపాయలు 25 రూపాయలు వెళ్ళిపోతుంది, లేదంటే మార్కెట్ డౌన్ అయితే 2 రూపాయలు 3 రూపాయలు కొనేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇలాంటి ఆ మార్కెట్ ఫ్లెక్చుయేషన్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి టమాటా కానివ్వండి, ఉల్లి కానివ్వండి, ఇలాంటి కొంచెం కొన్ని రకాలైన పంటలను ఆదుకోవటానికి, ఆ రైతులను ఆదుకోవటానికి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటిలో భాగంగానే త్వరలోనే ఈ టమాటో ఈ రేటు యొక్క హెచ్చు తగ్గులను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వమే వీలైతే డైరెక్ట్గా మార్కెటింగ్ సెక్టర్లో దిగి, రంగంలో దిగి టమాటాస్ని ప్రొక్యూర్ చేసి అనువైనటువంటి ప్రాంతాల్లో 2 కానీ 3 కానీ టమాటో పల్ప్ యూనిట్స్ని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయటం, ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ఆ టమాటా మొత్తాన్ని కూడాను ఆ పల్ప్ యూనిట్స్కి సప్లై ఇచ్చి పల్ప్ కానివ్వండి, వాటి సాస్ రూపంగా కానివ్వండి తయారు చేసి మార్కెటింగ్ చేసే విధానం ఒకటి. అలాగే మనకి ఎన్నో సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికి కూడాను ఈ టమాటో, ఉల్లిపాయ ఇలాంటి వాటన్నిటి కూడా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి వీటికి సప్లై ఇవ్వటం, ఆ దిశగానే రైతు నష్టపోకుండా, ప్రధానమైన ఏజెండా రైతు నష్టపోకూడదు. ఇక్కడ రైతు నష్టపోకుండా రైతుకు గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారనేటువంటిది తర్వాత విషయం. వీటితో పాటుగానే రైతు కష్టపడి పండించిన పంట మార్కెట్కి వచ్చేటానికి దళారీ వ్యవస్థ అంటే మధ్యలో ఉండటం వల్ల దళారీల వ్యవస్థలోని కంట్రోల్లోని ఈరోజు వరకు చాలా యార్డ్స్ కంట్రోల్ ఉన్నాయి. ఇవాళ ఉదాహరణ కర్నూలు జిల్లా ప్రతికొండ మార్కెట్ యార్డ్లో కూడాను దళారీ వ్యవస్థ యొక్క నిర్వాహకం వలన అక్కడ రైతులు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా 5-6 మాసాల్లోనే టోటల్గా ఈ దళారీ వ్యవస్థ మొత్తాన్ని కూడాను నిర్మూలన కంట్రోల్ చేయటం, డైరెక్ట్గా ప్రభుత్వమే మార్కెటింగ్ సెక్షన్లోకి దిగటం, రైతుల నుంచి వారు పండిన పంటలను కొనుగోలు చేయటం, రైతుకు గిట్టుబాటు ధర లభించే విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఇవాళ ప్రధానమైన నిర్ణయం. ఓవరాల్గా దళారీ వ్యవస్థ నిర్మూలన కంట్రోల్ చేయాలనేటువంటిది ఒకటి. ఎక్కడ ఏ విధమైనటువంటి దళారీ వ్యవస్థ నుంచి ప్రభుత్వానికి కానివ్వండి రైతులు కానీ ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడాను చట్టపరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వీలైతే మార్కెటింగ్ సెక్టార్లోకి, ప్రొక్యూర్మెంట్ సెక్టార్లోకి డైరెక్ట్ రావాలనుకున్నప్పుడు ఆ మార్కెటింగ్ సెక్టార్లో నా అనుభవం ఉన్నటువంటి నిపుణులను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ఐఏఎం కానివ్వండి, ఎంబీఎస్ కానివ్వండి, మంచి మంచి చదువులు చదివి అనేక రకాలైన సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులు ఎంతోమంది ఖాళీగా ఉన్నారు, సరైన ఉద్యోగాల అవకాశాలు లేక మన రాష్ట్రంలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, వారందరినీ కూడాను ఆయా రంగాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడాను రిక్రూట్ చేసుకుని ప్రభుత్వమే డైరెక్ట్గా మార్కెటింగ్ సెక్టర్లోకి రైతు విధంగా రైతును ఆదుకోవడానికి దిగాలి, రంగంలోకి దిగాలి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఉంది. కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి మేధావులైనటువంటి ఐఏఎం స్టూడెంట్స్ అలాంటి వాళ్ళందరూ కూడాను ఈ రాష్ట్రంలో ఒక మంచి అవకాశం లభిస్తుంది, ఉద్యోగ అవకాశం లభిస్తుందని చెప్పాను కూడా ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ, వాటితో పాటుగానే ఏదైతే రేపటి నుంచి ఈ రైతు వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి కార్యక్రమానికి లాంఛనకు ప్రారంభిస్తున్నామో దాంట్లో అర్హత ఉన్నటువంటి వారికి లిస్టు కానీ అర్హత ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టు, అర్హత లేకుండా తొలగించబడినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టు మొత్తం కూడాను సంబంధిత పంచాయత్ ఆఫీసెస్ కానివ్వండి, గ్రామ రెవెన్యూ ఆఫీసెస్ కానివ్వండి అందుబాటులో ఉంటాయి. కాబట్టి అర్హత ఉన్న వ్యక్తులు, రాని వ్యక్తులు కూడాను కంగారు పడకుండా ఆ లిస్టులన్నింటిని కూడాను ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ప్రభుత్వం అరుముందుకి ఆ లిస్టులన్నీ కూడా తీసుకొస్తుందని చెప్పాను కూడా తెలియజేస్తున్నాం. సార్, ఈ ఉల్లి టమాటా ఈ రెండింటికైనా సార్ ఇంకా మిగతా రంగాల్లో కూడా ఉన్నారు అవసరం ఉన్న మేరకు ఏ పంటలైనా పండించిన రైతు అయినా కూడాను గిట్టుబాటు ధరలకు లభించక ఇబ్బంది పడుతుంటే అలాంటి వారిని అందరిని కూడాను ఆ పంటలన్నింటికి సంబంధించినటువంటి దిగుబడులన్నింటిని కూడాను అవసరమైన మేరకు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణ బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రొక్యూర్ చేస్తాం,
ప్రాసెసింగ్ చేసి మనకు కావాల్సినవి వందల కొద్ది రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి. వాటికి అవసరమైనటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా మనం బయట మార్కెట్ని కొనుగోలు చేస్తున్నాం. ఆ కొనుగోలు ప్రక్రియ లేకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కమాడిటీస్ అని ప్రొక్యూర్ చేసి ప్రాసెసింగ్ చేసి అవసరం అనుకుంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఏదైనా ఉంటే వాల్ మార్ట్స్ లాంటి సంస్థలతోటి ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుని ఫైన్ క్వాలిటీస్ కొన్ని రకాలని వాల్ మార్ట్ లాంటి సంస్థలకి సప్లై ఇవ్వటం, కొన్ని రకాల ఐటమ్స్ని ఈ మనకు అందుబాటులో ఉన్నటువంటి అంగన్వాడీస్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ రైతు భరోసా కార్యక్రమం ఏదైతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని రేపు నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించడం నిజంగా మా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే నవరత్నాలైన ప్రధానమైన ఈ పథకం దాదాపు రేపు 40 లక్షల మందికి ఇంకో 4 రోజుల లోపల మొత్తం వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసుకొని ఇంకొక 12-13 లక్షలు అంటే దాదాపు 53 లక్షల రైతులు లబ్ధి పొందే ఈ పథకం మా జిల్లా నుంచి ప్రారంభించడం, అందుకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఈ కార్యక్రమం భారీ ఎత్తున రైతులందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేసేదానికి మా రైతాంగం అంతా కూడా, మా జిల్లా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా మంత్రివర్యులు మోపిదేవన చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ మొట్టమొదటిసారిగా పులిచింతలని పూర్తి కెపాసిటీతో 45 TMCలు కూడా ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలో కూడా సోమశిల స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూసే 78 TMC ఏదైతే సోమశిల కెపాసిటీ ఉంటే 2008లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 73 హయ్యెస్ట్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 TMCకి ఈరోజు దాన్ని కూడా దాటుకొని మొట్టమొదటిసారిగా 75 TMCని ఈరోజు సోమశిలలో కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు భగవంతుడు ఒక మనసున్న రాజు మహారాజు ముఖ్యమంత్రి అయితే అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులతో వర్షాలు బాగుపడి డ్యాములు నిండి రైతాంగం సుభిక్షంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు నీళ్లు ఎక్కడైనా కూడా పుష్కలంగా ఈరోజు వాటర్ ఉన్న రైతాంగం కూడా ఈసారి ఇంకా కూడా ఎక్కువ మంది ఈ పంట వేసుకునే విధంగా కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ పథకాన్ని మా జిల్లా నుంచి స్టార్ట్ చేసినందుకు ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. దేశంలోనే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన చైర్మన్గా ఒక జీవితకాలం పాటు రైతు సంఘాలు రైతు సమస్యల మీద పనిచేసిన వ్యక్తిని వైస్ చైర్మన్గా నియమించి ఆ వ్యక్తికి మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేయటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే సాధ్యం. ఏ రాష్ట్రంలోనూ కూడా అంటే వ్యవసాయానికి సంబంధించిన 6 శాఖలు 5 గౌరవ మంత్రివర్యులు 6 శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్, సో రైతుల ప్రతినిధులు, శాస్త్రవేత్తల ప్రతినిధులు, అలాగే మీడియా ప్రతినిధులు, సో అలాగే ఎన్జిఓల ప్రతినిధులు పెట్టిన ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ ఇది. సో ఈరోజు 4వ వ్యవసాయ మిషన్ మీటింగ్ జరిగింది. సో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది 8 జూన్ నాడు. అంటే ఇప్పటికి 4 నెలల 6 రోజులైంది ప్రభుత్వం. 4 నెలల 6 రోజుల్లోనే నెలకొక మీటింగ్, 4 మీటింగ్లు, ఇవాళ 4వ మీటింగ్ వ్యవసాయ మిషన్ మీటింగ్ జరిగింది. సో ఆయన మొట్టమొదటి మీటింగ్లోనే 2 గంటల పాటు వ్యవసాయ మిషన్ మీటింగ్, ఎజెండాలో 1-2 నిమిషాలు కూడా రైతుకు సంబంధించింది కాకుండా డివియేట్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి మొట్టమొదటి మీటింగ్లోనే చెప్పారు. లాస్ట్ మీటింగ్, 3rd మీటింగ్ 2.5 గంటలు జరిగింది. ఈ రోజున కూడా 2 గంటల 20 నిమిషాల పాటు ఈరోజు మిషన్ మీటింగ్ జరిగింది.
సో ఇంకా ప్రధానమైన అంశంలో ఈరోజు ప్రధాన రైతు భరోసా. భారతదేశంలోనే రైతుకు పెట్టుబడి సాయం అందించాలని మొట్టమొదటిగా ప్రకటించిన వ్యక్తి 2017 మా ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాతే తెలంగాణలో రైతు బంధు పథకం, ఆ తర్వాతే పిఎం కిసాన్ యోజన, ఆ తర్వాతే అన్నదాత సుఖీభవ, ఆ తర్వాతే ఒరిస్సా ప్రభుత్వం కాలియా, ఇవన్నీ కూడా. అంటే ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆలోచన స్టార్ట్ అయింది. సో దాంట్లో కూడా ఇప్పుడు మరలా కౌలు రైతులకి ఈ కార్యక్రమాన్ని అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో అంత బలంగా ఉన్న అప్పటికే ముఖ్యమంత్రి గారు కౌలు రైతుల జోలికి నేను వెళ్ళను అని చెప్పి ఓపెన్గా చెప్పడం జరిగింది. రైతు బంధువు విషయంలో కౌలు రైతుల దగ్గరికి వెళ్ళాల. ఇంతవరకు ఎక్కడా కూడా ఈవెన్ పిఎం కిసాన్ యోజనలో కూడా కౌలు రైతులు టచ్ చేయాల. అంటే ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళు కౌలు చేసేదంతా ఎవరండి? ఏమి చేపల చెరువులు కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటివి కాదు. చిన్న చిన్న వ్యక్తులు, గ్రామాల్లో ఉన్న వ్యక్తులు, వ్యవసాయ కార్మికులే నేడు కౌలు రైతులు. లేకపోతే ఒక ఎకరం 2 ఎకరాలు ఉండి ఇంకో 2 ఎకరాలు 4 ఎకరాలు చేసుకునేవాళ్ళు. సో వాళ్ళకు కూడా అందించాలనేది తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో భూమి యజమానికి యాజమాన్య హక్కుకి భంగం కలగకుండా సో కౌలుదారీ చట్టాన్ని మార్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈరోజున కూడా ఇప్పటికీ అంటే 3 లక్షల అకౌంట్లు కౌలుదారి కుటుంబాలు, రైతులు కాదండి, 3 లక్షల కుటుంబాలు ఇప్పటికి ఐడెంటిఫై అయినాయి. అంటే రాష్ట్రంలో 3 లక్షల కుటుంబాలనే అనేది మీకు రావచ్చు. సో డెఫినెట్గా లెక్కలు చెప్పేది 12 లక్షలు 14 లక్షలు ఉందండి దాంట్లో. అంటే ఎకరం 2 ఎకరాలు సొంత భూమి ఉండి ఇంకొక 2 ఎకరాలు కౌలు చేసేట్టుగా వాళ్ళు కౌలుదారుల లిస్టులోకి వస్తున్నారు. ఈ 3 లక్షల కుటుంబాలు కూడా భూమి లేని నిరుపేదలు కౌలు చేసే వ్యక్తులు ఈ 3 లక్షల మంది కూడా. సో మళ్ళీ కౌలుదారుల్లో ఇంకా సో 5 లక్షలు 6 లక్షల దాకా కూడా వాళ్ళకి వచ్చి ఉండదు. ఎట్లా అంటే వాళ్ళకి 1 ఎకరం ఉంది, కౌలు చేసుకున్నారు, వాళ్ళకి ఎకరానికి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా కవర్ అయ్యారు. ఇది కూడా మీరు తీసుకోండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు 2012లో అనంతపురం నుంచి పాదయాత్ర మొదలు పెడుతూ వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను, ఈ రైతుల కష్టాలు చూసి నాకు గుండె గరిపోయిందని మాట్లాడిన మనిషి ఆ తర్వాత బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పాడు. సో మొట్టమొదటి సంతకం, తొలి సంతకం ఈ వ్యవసాయ రుణాల మీద పెట్టిన సంతకం. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ సంవత్సరం, మొదటి సంవత్సరం 1 రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకు రిలీజ్ చేయాల. 2వ సంవత్సరం వచ్చిన తర్వాత 5200 కోట్లు రుణమాఫీకి రిలీజ్ చేశారు. కానీ అప్పటికంటే దేశంలోనే ఇంత దివాళా తీసిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా, మాకు ఇన్పుట్ సబ్సిడీ కింద 800 కోట్లు ఇస్తే పసుపు కుంకాలకు వెళ్ళిపోయినాయి. సో ఈవెన్ అర్బన్ డెవలప్మెంట్కి ఇచ్చిన డబ్బులన్నీ కూడా 800 కోట్లు ఇస్తే ఇన్పుట్ సబ్సిడీ పసుపు కుంకాలకు వెళ్ళిపోయినాయి. మెకనైజేషన్ డబ్బులు ఇస్తే పసుపు కుంకాలకు వెళ్ళిపోయినాయి. రైతుల దగ్గర కొనుగోలు చేసిన విత్తనాలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా పసుపు కుంకాలకు వెళ్ళిపోయినాయి. అయినా ఇన్ని కార్యక్రమాలు అయినా సరే మాకు కూడా నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. 4 నెలల్లో ఏ ఒక్క కార్యక్రమం ఆగకుండా 5510 కోట్ల రూపాయలకి జీవో నిన్న విడుదలైన రోజును చూసి నిజంగానే ఎట్లా ప్రజలంతా ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ ఆ డిసెంబర్లో జీతాలు లేవంట, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పడిపోతాడని చెప్పి ఒక శుష్కానందం, అంటే ఒక రాక్షసానందాన్ని పొందుతున్నారు. సో వాళ్ళకి వాళ్ళు జరుగుతున్న కార్యక్రమాలు కూడా చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. సో నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనుభవం ఉండటం కాదు, లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు. నువ్వు ఇచ్చిన హామీలన్నీ మీరు తీసుకోండి, ఏ రకంగా ఖాతాలను ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పి ఆ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు ఏ రకంగా రైతుని సాచ్యురేషన్ మోడ్లో ఎంతమందిని మనం తీసుకోవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఇప్పటికి ఇది క్లోజ్ అయిపోలా, ఇంకా 4 రోజులు టైం ఉంది. సో అర్హులు ఒక్కళ్ళు కూడా మిస్ కాకూడదు. అలాగే కౌలుదారుల విషయంలో కూడా ఇంకా మరింత, ఇప్పుడు ఇందాక బోస్ గారు చెప్పారు రెవెన్యూ చట్టం కౌలుదారీ చట్టం తీసేసింది. మీ గ్రామ సెక్రటేరియట్ నుంచి రైతు ఇంటికి మారిన కౌలుదారీ చట్టాన్ని కాపీని తీసుకెళ్ళి ఇదిగో మీకు ఎటువంటి భయం లేదు, వాళ్ళు తీసుకున్న రుణం కూడా మీకు సంబంధం లేదు, దాంట్లో చాలా క్లియర్గా మీకు భయం లేదని చెప్పి ఒప్పించమని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. సో ఈ విషయంలో మాత్రం నేను ముందుగా గ్రామ వాలంటీర్ నుంచి కలెక్టర్ గారి దాకా మా రైతు భరోసాలో వాళ్ళకి 40 లక్షల ఖాతాలు వ్యాలిడ్ ఖాతాలు తెలిసారు, ఇంకా 14 లక్షల ఖాతాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి, కుటుంబాలు ఖాతాలు కాదు.
కుటుంబాలు 40 లక్షల కుటుంబాలు, ఖాతాలు అసలు పాయింటే లేదు. చర్చ అంతా ఖాతాలు ఖాతాలపైన జరుగుతుంది. ఇవాళ క్లియర్గా క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు దాని విషయంలో కూడా ఇచ్చేయడం జరిగింది. కుటుంబాలు, సో మీకు రైతుల అకౌంట్లు 80 లక్షలు ఉన్నాయి అంటాం, కానీ ఒక కుటుంబానికి ఒకటి అంటే దరిదాపుగా కవర్ అయ్యే పరిస్థితిలో ఎవరైతే అర్హులు అనర్హుల దగ్గర ఏదైతే ఉందో చాలా క్లియర్గా, అనర్హులు అనే పదం కాదు, ఈ ఎలిజిబిలిటీ వ్యవసాయం మీద ఆధారం పడి బతికే వాళ్ళ కోసం ఇది. సో నాకు వ్యవసాయం ఉంది, నేను టౌన్లో వ్యాపారం చేసుకుంటున్నాను, నాకు ప్రధాన వనరు వ్యవసాయం కాదు, సో నా వనరు వ్యాపారం, సో నేను లేకపోతే వ్యవసాయం ఉంది, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నా ప్రధాన బ్రతుకు తెరువు వ్యవసాయం కాదు. సో ఈ 12,500 వాళ్ళ కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆదుకోవాలని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజున కూడా ఇందాక మీరు అడిగారు, అసలు యాక్చువల్గా కూడా ఆయన మైండ్లో ఉన్నది కాదు. అనంతపురం జిల్లాలో ఆర్డిటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ఆసియాలోనే ఒక బిగ్గెస్ట్ ట్రస్ట్. సో ఆయన ఫెదరర్ అనే ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి, ఆంధ్రప్రదేశ్లో నేను పేద వర్గాలకు సర్వీస్ చేయడానికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళమంటాను, 100 మందిని అడిగితే 90 మంది అనంతపురం జిల్లా పేరు చెబితే అనంతపురం వెళ్ళి ఇవాళ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్థాపించి బ్రహ్మాండ హాస్పిటల్స్ హౌసింగ్ చేసిన దానిలో నుంచి ఆ ట్రస్ట్ మాకు మిషన్లో మెంబర్, ఆ ట్రస్ట్ ప్రతినిధిగా వచ్చిన డాక్టర్ మల్లారెడ్డి గారు. సో రైతుకు సంబంధించి సీజన్స్లో 2 ప్రధానమైన సీజన్స్, ఓకే మీరు చెప్తుంది మే నెల అన్నారు, మే నెల ప్రధానమే, కానీ అక్టోబర్ వచ్చేటప్పటికి మొత్తం ఖరీఫ్ హార్వెస్టింగ్ అంతా అక్టోబరు, అప్పటికేమి పంట అమ్మి డబ్బులేమి రావు, ఎంత వెళ్తుంది అనేది కాదు, మళ్ళీ రబీ విత్తనాలు వేసుకోవాలి, ఇది ఎంత అవసరమో అది కూడా అంత అవసరం. సో మీరు ఇచ్చే డబ్బులని ఈ సీజన్తో పాటు ముందు, ఎందుకంటే విత్తనాలు కొనుక్కోవడానికి అనేది ప్రధానమైన అంశంతో పెట్టుబడి సాయం అనేది, ఎప్పుడైతే విత్తనాలు కొనుక్కోవడానికి డబ్బులు లేక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చుకుంటున్నాడో డూప్లికేట్ విత్తనాలు వస్తున్నాయి. సో దాన్ని ఎలిమినేట్ చేయాలనే దాంట్లో తీసుకున్న అంశంలో, మీరు తీసుకున్న అంశంలో దీన్ని అక్టోబర్ కూడా చేస్తే బాగుంటుంది. అలాగే రైతు ఎక్కడికి వెళ్ళినా సరే సంక్రాంతి అనేది రైతుంటూ ఒక మంచి పండుగ. సో ఆ రోజు తనతో పాటు తనతో పనిచేసిన కూలీలకు కానీ అందరికీ బట్టలు పెట్టి ఇంటికి భోజనాలు చేసే పండుగ లాంటిది. సో ఈ పండుగకి ఈ రైతు భరోసాలో కొద్దిగా ఎంతైనా కానీ మీరు అమౌంట్ పెంచి సంక్రాంతి రోజు మా ముఖ్యమంత్రి మా పండుగ జరుపుకునేలా చేశాడు అనే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని ప్రపోజ్ చేసింది డాక్టర్ మల్లారెడ్డి గారు. సో దీని వెనకాల అదివరకు నుంచి కూడా నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఎన్జిఓలు వర్క్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా ప్రపోజల్ ఉంది. ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళకు ఉపయోగపడటంలో, ఇప్పుడు ఒకసారి బ్యాంక్ లోను మే నెలలో ఇస్తున్నాం, కానీ సఫిషియెంట్గానే ఇస్తే ఎకరానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇస్తున్నాం కదా, కానీ హార్వెస్టింగ్ నాటికి డబ్బు లేక ప్రైవేట్ దగ్గరికి వెళ్తున్నాడు కదా రకరకాల దాంట్లో, అంటే అవసరమైన టైంలో చిన్న చిన్న వాళ్ళకి బిలో 50% బిలో హాఫ్ హెక్టార్ రైతులు, అంటే 1.25 ఎకర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, వీళ్ళకి అక్టోబర్ కూడా ఇంపార్టెంట్ అని ఆయన తీసుకుని కొద్దిగా పెంచి పండగ నాటికి ఈ 12,500 కాదు పండగ అనే దానికి చేయమన్నప్పుడు ఆయన తర్వాత వాళ్ళున్న ఫైనాన్షియల్ పరిస్థితి ఎంత క్రిటికల్ పరిస్థితుల్లో కూడా ఇస్తున్నామో కూడా ఆయన చెప్పడం జరిగింది. అందరం కూడా నిజమే అది 100% మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ ఒక మంచి ప్రపోజల్లో రైతు మీ కాలం వచ్చిన తర్వాత వర్షాలు పడినాయి, సో అన్ని పంటలన్నీ కూడా ఊహించిన పరిస్థితిలో రాష్ట్రం పచ్చగా ఎక్కడికి వెళ్ళినా విమానాలు వెళ్తే బీళ్ళు కాదు, సో పచ్చడి పొలాలు కలపడుతున్నాయి. ఆ రోజు పండుగను కూడా మీ పేరుతో జరుపుకునేదాకా దానికి అప్పుడు ముఖ్యమంత్రి గారు దానికి 12,500 నుంచి 1,000 రూపాయలు పెంచి 13,500 చేసి దాన్ని 3 ఇన్స్టాల్మెంట్స్గా ఇట్లా ఇద్దామని చెప్పి మమ్మల్ని అందరినీ ఏంటి దాన్ని మేము ఓకే చేసిన తర్వాతే దాన్ని ఫైనలైజ్ అయింది. అంతే తప్ప మా అందరి మీటింగ్లో అందరినీ కూడా అడిగి ఫైనల్ చేసింది. సో ఇంకొకటి కూడా ప్రధానమైన అంశం ఏమిటంటే మనం ఏం చేస్తున్నామో, ఎవరిని ఎలిమినేట్ చేయడానికి కాదు, మీరు తీసుకున్న రుణమాఫీలో ఎన్ని ఖాతాల పేరుతో రకరకాల వాళ్ళకి రేషన్ కార్డులో తల్లి పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలను ఎలిమినేట్ చేశారు. ఇవాళ జరిగిన డిస్కషన్స్లో కూడా క్లియర్గా కుర్రాడు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ అయినంత మాత్రం ఆ కుర్రాడు డబ్బులు తల్లిదండ్రికి రావు, ఊళ్ళో 4 ఎకరాలు పెట్టుకుని బతుకుతున్నారు, ఆ పేరుతో ఎలిమినేట్ చేయొద్దు. అలాగే ఎండోమెంట్ భూములు కౌలు చేసేవాళ్ళు, సో వాళ్ళకి భూముల దగ్గర కౌలుదారు కింద వాళ్ళ ఆధార్ ఫీడ్ చేస్తే కూడా ఓనర్ ఆధార్ అడుగుతుంది, సో దాని దృష్టిలో తీసుకెళ్ళగానే సో అట్లా ఎవరిని కూడా ఎలిమినేట్ చేయదు, అవసరమైతే సాధికారిక సంస్థ అనే సర్వే మళ్ళీ చేసైనా సరే ఇవ్వండి అనే దాంట్లో ఎక్కడ సాచ్యురేషన్ పాయింట్లో ఒక్కళ్ళు కూడా అర్హులు ఎలిమినేట్ కాకూడదు అనే దృష్టితో జరుగుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పింది కూడా కుటుంబాలు, సో ఖాతాలు కాదండి, సో రైతుకి వెళ్ళిన దగ్గర కూడా వాళ్ళకి వెళ్ళిన దాంట్లో రసీదు అనేది ఏ అకౌంట్లో వచ్చినాయి మళ్ళీ ప్రూఫ్ కా దానికోసం ఇమ్మన్నారు, ఈ డబ్బులు కూడా వాళ్ళ పాత ఖాతాల్లో జమ వేసుకోవడానికి కాదు. సో ఇంకోటి ప్రధానంగా జరిగిన చర్చలో, రేపు రబీ సీజన్ ఖరీఫ్ అయిపోయింది,
రబీ సీజన్ ప్లానింగ్ అనే దాని మీద కూడా నెక్స్ట్ రబీ సీజన్ మంచి సీజన్ ఫస్ట్ టైం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2008లో 27 లక్షల హెక్టార్లో రబీలో సాగు జరిగింది. మళ్ళీ అటువంటి మంచి రబీ సీజన్ స్టార్ట్ కాబోతుంది. దానికి కావాల్సిన విత్తనాలు కానీ ఏదైతే అధిక పంటలు ఉన్నాయో రబీలో పండే పంటల్లో ఇవాళ ఫస్ట్ ప్యాడీ, రెండు బెంగాల్ గ్రాము, తర్వాత మినువులు, మొక్కజొన్న, జొన్న, వీటికి కావాల్సినవన్నీ ఇమీడియట్గా ప్లానింగ్ రెడీ చేయండి. రెండు, ఈ ఖరీఫ్లో పంటలకు వచ్చే ఇందాక మీరు అడిగారు, దీపావళి దాటిన వెంటనే సిసిఐ సెంటర్లు ఓపెన్ చేయబోతున్నారు. సో పంట మార్కెట్కి వచ్చేసి రైతులు సగం అమ్ముకున్న తర్వాత కాదు, సో అట్లాగే మినువులు మార్కెట్కి వచ్చే టయానికే సో పర్చేస్ సెంటర్లు ఓపెన్ చేయబోతున్నారు. ఏ పంట అయినా రైతు చేతికి మార్కెట్కి వచ్చే నాటికే పర్చేస్ సెంటర్లు ఓపెన్ చేయబోతున్నారు. సో ఇంకొకటి కూడా మళ్ళీ మిల్లెట్స్ విషయంలో, సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పారు, సో రాయలసీమ ప్రాంతంలో అలాగే విశాఖపట్నం జిల్లాలో ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మిల్లెట్ సాగు జరుగుతుందండి. సో అక్కడ వేరుశెనగ పంట ఏమాత్రం డ్రాట్ వచ్చినప్పుడు అత్యధికంగా నష్టపోయేది వేరుశెనగ రైతు. సో మిగతా పంటల్లో ఎంతో కొంత సగమైన ఈల్డ్స్ వస్తాయండి. వేరుశెనగ పోతాపింద మీద కానీ వర్షం లేకపోతే ఏముండదు అసలు. సో అక్కడ మిల్లెట్స్ని మనం ప్రమోట్ చేయాలి అనే దాంట్లో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఆ ప్రమోట్ చేయటమే కాదు, ఊరికినా ఏదో ప్రమోట్ చేయడానికి కాదు, సో వాళ్ళకి ఏ రకమైన ఇన్సెంటివ్ ఇచ్చి ప్రమోట్ చేయాలి. దానికి ప్రాసెసింగ్ యూనిట్స్, మిల్లెట్స్కి ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు. సో రైస్ మిల్ రైస్కి రైస్ మిల్స్ ఉన్నాయి, లేకపోతే ప్రాసెసింగ్ యూనిట్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయమని. సో మిల్లెట్ బోర్డు రేపు క్యాబినెట్లో ప్రపోజ్ చేసేసి నెక్స్ట్ ఈ మంత్లోనే నెక్స్ట్ మీటింగ్ నాటికి మిల్లెట్ బోర్డు ఫైనలైజ్ చేసేయమన్నారు. ఇనీషియల్గా మాత్రం మిల్లెట్స్కి, పల్సెస్కి, ప్యాడీకి, ఎందుకంటే మేజర్ క్రాప్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, ఈ బోర్డ్స్ మూడింటికి కూడా త్వరలోనే వస్తున్నాయి. సో సీరియస్గా ఎప్పుడైతే ఒక నాయకుడు చిత్తశుద్ధితో సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, మాకు ఇప్పుడు దరిదాపుగా ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఆల్రెడీ అనంతపురం మిల్లెట్స్ ప్రమోషన్ మీద వెళ్ళాను, మొత్తం ఆల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టాను. నేను పెట్టినప్పుడు మన ఇన్స్పిరేషనల్ మేము సిన్సియర్గా ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా చేయడానికి ముందుకు వస్తున్నారు. సో మా ఉద్దేశమే సరిగా లేకుండా వాళ్ళని హెరాజ్ చేసి రకరకాలుగా తీసుకొచ్చి లేకపోతే చేసే కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగినాయి. ఇవాళ మాత్రం వ్యవసాయానికి సంబంధించిన ప్రతి విషయం ఆయన 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయినా ఆ మిషన్ సక్సెస్ కాదు, లేదు ఆయన చైర్మన్ కాకుండా ఎవరినన్నా చైర్మన్గా పెట్టినా ఆ మిషన్ సక్సెస్ కాదు. ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉన్నారు, స్పాట్ డిసిషన్స్ అన్నీ అక్కడే ఫైనలైజ్ అయిపోతున్నాయి. ఇది ఇంకా మేము మొదలైంది 5 ఎకరాల వరకు రైతులతో రైతు భరోసా అనేది. సో ఆ తర్వాత అందరు రైతులకి అయింది, ఆ తర్వాత కౌలు రైతులకి అయింది. సో ప్రకటించిన 12,500 నుంచి 13,500 వెళ్ళింది. సో అది ఇన్స్టాల్మెంట్స్ అది రైతుకు వెళ్ళే దాంట్లో 4 ఇన్స్టాల్మెంట్స్ 50,000 మా మేనిఫెస్టో కావాలంటే చూడండి. ఇవాళ 67,500 రూపాయలకి ఒక రైతు కుటుంబానికి తీసుకెళ్ళాం. ఎగ్గొట్టడం కాదు జరుగుతుంది, ఇంకా ముందుకి ఇంకా మరింత మంచిగా తీసుకెళ్లే కార్యక్రమం. దీని నుంచి కూడా మీరు కూడా ఎప్పుడైనా సరే, సో ఇవాళ మాకు కూడా చెప్పారు మిషన్లో, మిషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్కి ఎక్కడి నుంచి అయినా సరే రైతు ఏ సమస్య ఉన్నా మీకు మిషన్ వెబ్సైట్కి తెలియజేసేటట్టుగా మీరు క్రియేట్ చేయండి. అది మన మిషన్లో చర్చిస్తాం. మళ్ళీ నెక్స్ట్ మిషన్ మీటింగ్ కూడా ఇవాళే 18వ తారీఖు, నెక్స్ట్ 14 చిల్డ్రన్స్ డే వచ్చింది. సో కాబట్టి 18వ తారీఖున నెక్స్ట్ మిషన్ మీటింగ్ కూడా ఇవాళ డిసైడ్ అయిపోయింది. అంటే అంత సీరియస్గా వ్యవసాయం రైతు విషయంలో మనం, ఇవాళ కూడా ఆయన చెప్పారు, మనం ఎంత చేసినా మనం ఏదో 13,500 ఇచ్చేస్తే అదేదో గొప్ప అయిపోతుందని ఆయన చెప్పలా, మనం ఎంత చేసినా రైతుకి ఇంకా చాలా తక్కువే. సో రైతు సంతోషంగా ఉంటేనే ముందుకు మనం ఏదైనా సరే రాష్ట్రం బాగుంటుంది. ఎన్ని కార్యక్రమాలైనా సీరియస్గా తీసుకోండి. సో అందరికీ అధికారులకు కూడా మీరు డ్రైవింగ్ తీసుకోండి, మీకు ఏది కావాలో మేమున్నాం, మా క్యాబినెట్ ఉంది అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. సో ఇంకా మీ నుంచి కూడా మేము కోరుతుంది, ఇంకా దీన్ని ముందుకెళ్ళడానికి ఇంకేదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర లేకపోతే ఏ సలహాలు ఉన్నా సరే మీ నుంచి కూడా మేము సలహాలు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ప్యాడీ అంటే మేజర్ క్రాప్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముందు, ఇంకా ఈ 3తో ఆగుతాయి అని కాదు, 3 మేజర్.